ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ తెలుగు బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, స్కిప్ చేయకుండా అసలు కంపల్సరీ చూడండి. ఇక్కడ వచ్చేసరికి ఈ ఎమర్జెన్సీ నెంబర్ గురించి చెప్తున్నాను. చూస్తున్నారు కదా, ఎమర్జెన్సీ 112. మీరు ఆల్రెడీ ఇప్పుడు శంషాబాద్ లో వెటర్నిటీ డాక్టర్ అమ్మాయికి జరిగింది చూసే ఉంటారు, న్యూస్ల్లో కానీ పేపర్లో కానీ చదివే ఉంటారు కదా. సో నేను దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ఎమర్జెన్సీ 112 ఏంటంటే, మనం ఏదన్నా మన చుట్టుపక్కల ఏదైనా అనుమాన పరిస్థితులు ఉన్నా కూడా, అనుమానించే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా, మనం మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ టైంలో ఈ 112 ఎమర్జెన్సీ నెంబర్కి అయితే మనం కాల్ చేస్తే కనుక ఇది డైరెక్ట్గా పోలీసులకు వెళ్తుంది అనమాట. సో మనం జనరల్గా ఏంటంటే, అలాంటి మన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ముందు ఇంట్లో వాళ్ళకన్నా కూడా షీ టీమ్స్ కానీ పోలీసులు కానీ 100కి కానీ డయల్ చేయడం మంచిది. కానీ ఆ కంగారులో మన బ్రెయిన్ కూడా పనిచేయదు. అలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేసినప్పుడు ఆ కంగారులో కూడా బ్రెయిన్ పనిచేయదు. బట్ కానీ కొంచెం తెలివిగా అయితే ఉండాలి, అలర్ట్గా అయితే ఉండాలి. అప్పుడు 100కైనా డయల్ చేయొచ్చు. లేదా ఈ 112 అనమాట, ఇది వచ్చేసరికి మనం దీని నుంచి మన మొబైల్స్ లో సేవ్ చేసుకుని డయల్ చేస్తే కనుక అది పోలీసులకు వెళ్తుంది. అలానే అక్కడ ఇదే నెంబర్ ఏంటంటే, చైల్డ్ ప్రొటెక్షన్ కానీ ఉమెన్స్ ప్రొటెక్షన్ కానీ ఓవరాల్ గా అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. ఇది మనం డయల్ చేస్తే కనుక మన స్మార్ట్ మొబైల్స్ నుంచి మాత్రమే ఇది ఉంటుంది. దీని నుంచి డయల్ చేస్తే కనుక అప్పుడు పోలీసులు దీనికి మన జీపీఎస్ సిస్టమ్ ద్వారా మనం ఎక్కడ ఉన్నామో చూసుకొని మనని ప్రొటెక్ట్ చేయగలరు అనమాట. సో ఈ నెంబర్ మాత్రం మన మొబైల్స్ లో సేవ్ చేయండి. ఎందుకంటే ఆడవాళ్ళు బయటకు వెళ్తారు, జాబ్ హోల్డర్స్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఏదైనా పనుల మీద బయటకు వెళ్తారు, ప్రతిసారి మన ఇంట్లో కూడా మన వెనకాల రాకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లు ఎవరైనా ఫేస్ చేస్తారు కాబట్టి నిజంగా ఇది డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. ఇది యాక్చువల్ గా న్యూస్లో వినే నేను మీకు చెప్తున్నాను. న్యూస్లు అంతా చూడొచ్చు చూడకపోవచ్చు, కాబట్టి యాక్చువల్ మీడియా అంటేనే బాగా స్ప్రెడ్ అవుతుంది. బట్ సోషల్ మీడియా, యూట్యూబ్ అనేది చాలా పెద్దది. మనం ఎన్నో విషయాలు, ఫన్నీ వీడియోస్ కానీ, మన మెమరీస్ కానీ ఏవైనా మనం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాము, వాట్సాప్లో వాటిల్లో, ఇన్స్టాగ్రామ్స్ వాటిల్లో. బట్ ఇలాంటిది మాత్రం ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. ఇది డెఫినెట్గా అంటే మనం వెళ్ళాం కదా, మనకి ఏదైనా పనికొస్తుందా మాత్రం అనుకోవద్దు. మనం ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తామో మనకు తెలియదు. సో కంపల్సరీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ సిస్టర్స్ ఎవరున్నా కానీ, మీ ఫ్రెండ్స్ ఎవరున్నా ఈ వీడియో మాత్రం షేర్ చేయండి. డెఫినెట్గా ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళన్నా, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి అలా షేర్ చేస్తూ ఉంటేనే ఇవి తొందరగా అవేర్నెస్ వస్తుంది, ఎవరికైనా ఉపయోగపడవచ్చు కదా. అయితే ఇది స్మార్ట్ మొబైల్ నుంచి, ఈ నెంబర్ నుంచి డయల్ చేయాలన్నమాట. అది ఇప్పుడు నార్మల్ మొబైల్స్ అయితే ఎలా చేయాలి చెప్తాను. ఇప్పుడైతే అందరికీ, చాలా మందికి స్మార్ట్ మొబైల్స్ ఉంటున్నాయి, బట్ కొంతమందికి ఇంట్లోనే వాళ్ళకి ఈ మామూలు మొబైల్స్ ఉంటాయి, ఇలా చిన్న మొబైల్ చూసారు కదా. ఈ మొబైల్ నుంచి అయితే కనుక నెంబర్ 5 కానీ నెంబర్ 9 కానీ, అంటే 5 కానీ 9 కానీ, రెండిట్లో ఏదో ఒక నెంబర్ని లాంగ్గా ప్రెస్ చేసి పట్టుకుంటే ఆ నెంబర్ వెళ్ళి దీనికి కనెక్ట్ అవుతుంది అనమాట. అట్లయినా మనం సేవ్ అవ్వచ్చు. సో మీ చుట్టుపక్కల ఏదైనా అనుమానంగా వ్యక్తులు కనబడ్డా, ఏదైనా మనం ఇబ్బందుల్లో ఉన్నాము, ఫేస్ చేయబోతున్నాం, అనుమానం వచ్చినా కూడా ఇలాంటి నెంబర్స్కి డయల్ చేయండి. మొబైల్స్ లో ప్రతి ఒక్కరు ఈ నెంబర్ సేవ్ చేసి అట్టు పెట్టుకోండి. ఎవరికి మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటిది మనం ఫేస్ చేస్తామో తెలియదు కదా. సో నేను ఈ నెంబర్ గురించి, ఈ నెంబర్ 5 కానీ నెంబర్ 9 కానీ, ఇలాంటి మొబైల్స్ లో మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఈ మొబైల్స్ నుంచి వెళ్తుంది. మా స్మార్ట్ మొబైల్ అయితే ఈ నెంబర్ అనమాట. డెఫినెట్ గా సేవ్ చేసి పెట్టుకోండి. మీ సిస్టర్స్, మీ ఫ్రెండ్స్ ఎవరున్నా ఈ వీడియో మాత్రం షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఇలాంటి వీడియోస్ డెఫినెట్ గా మనకి చాలా ఎవరికి ఒకరికైనా హెల్ప్ అవుతుంది అనమాట. కొంత అవేర్నెస్ వస్తుంది, అందరూ న్యూస్ చూడకపోవచ్చు కదా. ఇది కూడా నేను న్యూస్లో వాటిలో చెప్తేనే తెలుసుకున్నాను. బట్ నా వీడియో ద్వారా కొంతమందికైనా ఆ న్యూస్ చూసి ఉండకపోవచ్చు, తెలియకపోవచ్చు. సో కొంతమందికి ఇది ఉపయోగపడదని చేస్తున్నాను. ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. ఏదన్నా ఇబ్బంది ఉంటే కనుక మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇదే ఇవాళ నేను చెప్పాలనుకున్నది. నేను నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను, చూడండి. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు 112 కానీ 100 కానీ కాల్ చేయాలి అనే అవేర్నెస్తో మాత్రం ఉండండి. కొంచెం కేర్ మాత్రం తీసుకోండి. ఇక్కడ మీకు దొండకాయతో ఒక మంచి కర్రీ చూపించబోతున్నాను. దొండకాయ నువ్వులు పొడి కూర అనమాట. దొండకాయలు ఇలా చక్రాల్లాగా తరిమేసుకొని, ఆనియన్స్ కూడా కోసేసుకొని, ఇలా కొంచెం పొడుగ్గా ఆనియన్స్ కట్ చేసుకొని, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ పెట్టేసేసి ఇప్పుడు పోపు వేసేస్తున్నాను అనమాట. ఆవాలు అలాగే మినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసేసి ఫ్రై చేసేస్తున్నాను. దొండకాయ డీప్ ఫ్రై కానీ ఇలా కూర మగ్గించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇవి కొంచెం తాలింపులు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఎలికలు కూడా వేసేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై వేసేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఆనియన్స్ వేయగానే మాత్రం కొంచెం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఆ ఉప్పుకి కొంచెం మెత్తగా మగ్గుతాయి అన్నమాట. అంటే అవి మాడిపోయినట్టు రాకుండా ఆ ఉప్పు వల్ల కొంచెం మగ్గినట్టు వస్తాయి, మెత్తగా ఉంటాయి అన్నమాట. ఆనియన్స్ బాగుంటాయి. ఉప్పు కూడా వేసేసి కొంచెం ఇవి కలిపేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తున్నాను.
కరివేపాకు కూడా వేసేసి ఇవన్నీ ఒకసారి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్లోకి కొంచెం ఆయిల్లో ఆనియన్స్ మగ్గితే ఏంటంటే దొండకాయల్లో మనం తింటున్నప్పుడు బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇంగు వేసేస్తున్నాను. అది ఇష్టం లేని వాళ్ళు ఇంగు వేసుకోకుండా అయినా ఉండొచ్చు. ఇంగు కూడా వేసేసి ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఇలా చక్రాల్లాగా తరుక్కున్నాం కదా దొండకాయ, ఆ దొండకాయలు తీసుకొచ్చి దీంట్లో వేసేయాలి. వేసేసి ఇవంతా బాగా ఒకసారి ఉల్లిపాయలు అవన్నీ మొత్తం ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై అయిపోయేలాగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు ఉప్పు, ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ ఆనియన్స్లో కొంచెం ఉప్పు వేసాం కదా, ఇప్పుడు ఈ ముక్కల వరకు కొంచెం చూసుకొని ఉప్పు వేసేసుకొని ఇదంతా బాగా ఒకసారి కలిసిపోయేటట్టుగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒకసారి దీన్ని ఏంటంటే మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. ఆవిరికి ఆ ఉప్పు ముందు వేసాం కదా, ఆ వేడి ఆవిరికి ఇవి బాగా మగ్గిపోతాయి, కూర దగ్గరగా అవుతుంది, మనం ఎటువంటి వాటర్ కూడా పోసుకోకర్లేదు, అలానే డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. ఇంకా కొంచెం ఆయిల్ ఒకసారి కలిపేసి ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. 10 మినిట్స్ మగ్గించుకోవాలి. 10-15 మినిట్స్లో కూర మగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీరా పౌడరు, దీంట్లో నేను ధనియా పౌడర్ వేయట్లేదు ఎందుకంటే నేను వేయబోయే కారంలో ఆల్రెడీ ధనియాలు ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పి ఉత్త జీరా పౌడర్ వేస్తున్నాను. అలాగే ఇప్పుడు నేను కారం చూపిస్తున్నాను. నా వ్లాగ్స్లోనే బీరకాయ నువ్వుల పొడి కారం చూపించాను, దాంట్లో చూడండి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను. నువ్వులు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఫ్రై చేసిన కారం అనమాట ఇది. ఆ కారాన్ని దీంట్లో కలిపేస్తున్నాను అనమాట. ఈ కారం వేసుకుంటే అసలు ఆ నూనెకి ఆ నువ్వుల పొడి వేగుతున్నప్పుడు చాలా మంచి అరోమా వస్తుంది, చాలా బాగుంటుంది మన టేస్ట్ కూడా, మనం అన్నంలో కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇంకా నేను ఆల్రెడీ కొంచెం పచ్చిమిర్చి వేశాను, ఈ నువ్వుల పొడిలో ఎండుమిర్చి కూడా ఉన్నాయి కాబట్టి ఇంక నేను పైన స్పెషల్గా ఏం కారం వేయట్లేదు. ఈ నువ్వుల పొడి చేసేటప్పుడు కొంచెం ధనియాలు కూడా వేస్తున్నాయి కాబట్టి ధనియాల పౌడర్ స్పెషల్గా వేయట్లేదు అనమాట, ఎందుకంటే దా మళ్ళీ ధనియాల పౌడర్ వేస్తే అది ఇది మొత్తం కలిపి ధనియాల ఫ్లేవర్ ఎక్కువైపోతుందేమో అని చెప్పి వేయలేదు. ఓన్లీ జీరా పౌడర్ ఒకటే వేశాను. ఇలా వేసేసుకొని ఇది కొంచెం ఒక 5 మినిట్స్ ఆ నూనెలో ఈ కారం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఆపేసేసుకోవడమే. చూసారు కదా కూర దగ్గర పడి ఇలా ఫ్రై కాదు, అలానే పూర్తిగా ముద్ద కూర అలా కాకుండా ఇలా చక్కగా వస్తుంది అనమాట మగ్గిపోయి. ఇప్పుడు వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం పైన కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ నువ్వులు పొడికొని రెడీ అయిపోయింది. ఈసారి దొండకాయలు ఈ కూర నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ ద వీడియో. బై బై.